సినిమా పాటల్లో శృంగారానికి బూతుకి మధ్య గీత ఎలా గీయాలో బహుశా మీకు తెలిసినట్టుగా మీరు పాటించినట్లుగా ఎవరికి తెలియదని నా పర్సనల్ అభిప్రాయం, నాతో పాటు చాలామంది అభిప్రాయం కూడా. ముఖ్యంగా ఈ ఫస్ట్ నైట్ సాంగ్స్ తొలిరే ఈ పాటల గురించి వచ్చేటప్పటికి చాలామంది కవులు చాలా లోతులకు వెళ్ళారు. మీరు కూడా అంటే మీరు రాసిన పాటలు నాకు బాగా ఇష్టమైన పాట కలయా నిజమా తొలిరే హాయి మహిమా కలయా నిజమా. ముఖ్యంగా చరణాల్లో కుర్ర కళ్ళు చీరగళ్ళలో దారే లేక తిరుగుతున్నవి ఎంత సటిల్గా ఎంత సున్నితంగా చక్కగా ఉంటాయి. అంటే ఈ సంవిధానం చాలా పాటలు కనిపిస్తుంది మీరు రాసిన చాలా శృంగార గీతాలలో. ఇది ఎలా సాధ్యపడింది మీకు సినిమా పాటల్లో? సున్నితమా మూట అన్నది ఎవరి అభిరుచిని బట్టి ఎవరి అంగీకారాన్ని బట్టి వాళ్ళది ఉంటుంది. ఎందుకంటే ఈ వివాదాలను ఎదుర్కొన్నవాడిని కాబట్టి. కాకపోతే ఇదొక విచిత్రమైన స్థితి. ఈ జూయెట్లు అనే ఒక ప్రక్రియ సినిమాల్లోనే మాత్రం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు అయింది జూయెట్లు రాస్తాను, జూయెట్ ఏంటంటే నాకు తెలియదు యాక్చువల్లీ. అది యుగ్గాళ గీతం ఉంటే రెండు ఇద్దరు గొంతులు కలిసి పాడతాయని తప్ప పాట జీవితంలో ఒక భాగం. పాట గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడో అడవుల్లో అడవే ఆవాసంగా బతికిన రోజుల్లో కూడా వేటాది పూర్తి అయిపోయిన తర్వాత సాయంకాలం వచ్చి అందరూ ఏదో కళ్ళు ఏదో తాగుతూ నిప్పుల జుట్టు దొరుకుతుంది. ఇప్పటికే మనకి గిరిజన సమాజంలోనూ అక్కడ మనకు కనిపిస్తుంటుంది. అక్కడ పాడుకుంటుంది అని మనం బృందగానం ఉంటాం. బృందగానం కూడా కొత్తది కాదు. కానీ ఒక ఇద్దరు ఒక భావాన్ని ఎవడో రాసిస్తే దాన్ని చెరోటి పాడుతూ ఉండడం అన్నది అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఆ యుగుల గీతానికి అర్థం ఏమిటన్నది తెలియదు. అది ముఖ్యంగా రసం శృంగారమైనప్పుడు. నిజానికి శృంగారం ఒక విచిత్రమైనటువంటి రసం పార్చు. బాగా ఆలోచిస్తే మనకు నవరసాలు ఉంటాయి మన హృదయాల్లో. శృంగారము, వీరము, రౌద్రము, భీభత్సము, భయానకము, కరుణ, శాంతము, ఇట్లా 9 రకాల రసాలు ఉంటాయి నవరసాలు. ప్రతి రసానికి సంబంధించిన ఒక భావోద్విగ్రతని వ్యక్తపరిచేటప్పుడు వెర్బల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒకే ఒక్క రసాన్ని వ్యక్తపరచవలసి వచ్చినప్పుడు అసలు శబ్దమే ఉండదు. ఆ ఒక్క రసం పేరు శృంగారం. ఒక్కసారి సటిల్గా వినేవాళ్ళు సరదాగా అర్థం చేసుకుంటే నిజంగా శృంగార రసం గనక మనం పలికించదలుచుకుంటే ఏ ఉన్నాయి ఒక రకమైన వివసత్వంతో కూడిన చూపులు, సైగలు, నవ్వులు, బిడియాలు, మోమాటాలు, మోహాలు, ఇంకా తర్వాత ఇంకా ముందుకి వెళ్ళదలుచుకున్నావు అంటే ఆరాటాలు, ఆయాసాలు, ఆహాకారాలు. ఆహాకారాలు వేరు, ఆహాకారాలు వేరు. ఇట్లాంటి ధ్వనులకే తప్ప పదాలకు ఏమాత్రము అవకాశం ఇవ్వని విచిత్రమైన శృంగార రసాన్ని ఎవరి శృంగార రసాన్ని ఇంకొకళ్ళు వర్ణించడం కవితల్లో ఉంది తప్ప ఎవరి శృంగార రసాన్ని వాళ్ళే వర్ణించుకుంటూ కూర్చోటం, ఎక్స్ప్రెస్ మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తూ కూర్చోడం, అది సినిమాల్లో ఉండడమే కాకుండా సినిమా పాటల్లో 90% అది ఆక్యుపై చేస్తుంది. సాధారణంగా సినిమా పాటలు రాయాలని కూర్చున్న వ్యక్తికి ఎక్కువ భాగం కావలసి చూడు. జనరల్గా ఒక పాటలో రాయాలంటే ఏదైనా ఒక పెళ్ళి, ఒక పుట్టుక, ఒక బడి, ఒక దేశము, ఒక భక్తి, ఇట్లా రకరకాలు ఏమి తీసుకున్నా విషయం అందులోనే ఉంటుంది. ఎవరెవరు వాళ్ళ వాళ్ళ అనుభవాలను బట్టి, ప్రతిభను బట్టి, వాళ్ళ తాలూకు సంస్కారాన్ని బట్టి వ్యక్తపరుస్తారనే తప్ప అమ్మ అంటే విషయం అందులోనే ఉంది, బడి అంటే విషయం అందులోనే ఉంది, చదువు అంటే విషయం అందులోనే ఉంది, భక్తి విషయం అందులోనే ఉంది, దేశభక్తి, క్రోధము, విషాదము. కానీ శృంగారం అంటే శృంగారం అనేదానికి ఒక విచిత్రమైనటువంటి స్థితి ఉన్నది, ఏకాంతమైనది. ఏకాంతం వేరు, రహస్యం వేరు. దీన్ని మనం ఇవాళ మనకి తెలుగులో ఏం మాట్లాడినా అర్థం కాని భాష అయిపోతుంది. ఇవాళ కాలంలో చదువులు అలా వచ్చే తెలుగుని చక్కగా అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్లో చెప్పాలి ఉపాకాల వాళ్ళు. సో సీక్రసీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైవసీ. ప్రైవసీ వేరు, సీక్రసీ వేరు. చెప్పకూడనిది, చూడకూడనిది కాదు, అయితే అది సీక్రసీ. చూడదగిందే, అనదగిందే, చెప్పదగిందే, కానీ బహిరంగంగా కాదు.
అంటే అది ప్రైవసీ. సినిమా ఏమో బహిరంగ వేదిక మీద ప్రదర్శించే ఒక కనుక కావ్య రూపం. ఇక్కడ ప్రైవేట్గా ఉండవలసిన ఒకనొక విషయాన్ని, గుప్తంగా ఉంచుకోవాల్సిన ఒక విషయాన్ని బహిరంగంగా డిస్కషన్ లాగా, అది కూడా సాధారణంగా శృంగారం అనేటప్పటికి ఏమిటి అందం చెప్పినగా కొన్ని అర్థం లేని మాటలు వస్తాయి. అందము, ఆరాటము, ఆవేశం, నీ పెదవుల మధువులు, ఈ పెదవుల మధువులు ఇంకా చాలా దూరం పోతూ ఉంటుంది. ఇంకా అధరాలు, అంగాంగ వర్ణనలు, అంగాంగ వర్ణనలు చెడ్డ తప్ప అని కాదు, భావం లోపల జ్వలిస్తూ ఉంటే ఒక మంటలాగా అణువణువుని రగిలిస్తూ ఉంటే ఒక తీయని అనేటువంటి వేదన, అది చల్లారడానికి పడే తపన ఒక శృంగారం కూడా ఒక తపస్సు. నిజంగా మాట్లాడాలంటే భారతీయతలో, భారతీయ అలంకార శాస్త్రంలో శృంగారం రస రాజము అన్నారు. ఏ రకంగా చూసిన సృష్టికి మూలమైన ప్రేరణ. అలాగే విరహం ఎంత బాధ పెడుతుంది, బాధ పెడుతుంది అంటే అదేదో ఒక దారుణమైన రోగం విలువలా తన్నేసుకుంటున్నాడు అని అర్థం కాదు. ఆ ఏకం కావటానికి రెండు దేహాలలో ఉన్నటువంటి ఆ ఏక చైతన్యం పడే తపన, ఇదంతా కూడా ఒక గుప్తమైనటువంటి అంశం. దీన్ని బహిరంగంగా మాటల్లో పెట్టడం తప్పు. సాధారణంగా కవులు ఏమిటి చేస్తారంటే భాషా పాఠం వెనకాల దాచేసి చాలా గంభీరమైన మాటలతోటి చెప్పేస్తుంటే ఏమో సంస్కృతం పదాలు మనకు ఎలాగ అర్థం తెలియదు కాబట్టి మనం కూడా భజన చేసేస్తూ వినేస్తుంటాం. ఒకవేళ తెలిసేలా చెప్తే చాలా ఇబ్బంది పడిపోతాం. ఉర్దూలో ఒక సౌకర్యం ఉంది, వాళ్ళు ఏమో ఇలా అంగాంగ సౌందర్యాన్ని ముట్టుకుని చెప్తే చాలా చికాగ్గా ఉంటుందని చెప్పి చాలా పెరిఫరల్గా ఇప్పుడు ఇష్క్, తర్వాత వాటిని ఏమిటంటాం మనం కురుల్ని తేరే బాల్ ఇలా చిన్న 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 మాటలు మాట్లాడి చెప్పంది ఏమీ చెప్పకుండా అలా దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. సాధారణంగా హిందీ సినిమా పాటలు ఏ ప్రేమ నీ కురులు ఆదాబ్ ఇలాంటివో, చౌదవీకి చాంద్ హో యా ఆపతాబ్ హో, ఇట్లాగ నువ్వు చతుర్దశ నటి చంద్రుడు లేకపోతే సూర్యుడు నువ్వు ఎవరైనప్పటికీ కూడా చాలా నీకు జవాబు లా జవాబు ఇట్లాగా చెప్పి చెప్పకుండా అసలు చెప్పకుండా తప్పించుకెళ్ళిపోతుంటారు.